హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీని ఈజీగా మీరు కుక్కర్లో ఇలా చేసి ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరు బిర్యానీ పొడి పొడిగా ఉండి మటన్ ముక్క మెత్తగా ఉడికి చాలా బాగుంటుంది మీరు మీరికా రెస్టారెంట్స్ వరకు వెళ్లకుండా ఈజీగా అయిపోయే మటన్ ఫ్రై బిర్యానీని ఇప్పుడు ఇంట్లోనే కుక్కర్లో ఇలా చేసుకోవచ్చో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ని ఇలా మీడియం సైజు పీసెస్గా తీసుకోవాలి తర్వాత మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా కడిగి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక రెండు యాలుక్కాయలు నాలుగు లవంగాలు ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లేవరు అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగినాక ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని చిట్టుపటలాడినివ్వాలి తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించుకుంటే పచ్చివాసన లేకుండా కమ్మటి మసాలా వాసన వస్తుంది తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి మనం వేసిన మసాలాలు మటన్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మూడు నిమిషాల పాటు లో హీట్లో మగ్గించుకోవాలి ఇది విజిల్ లేకుండా పెట్టిన కుక్కర్ మూతండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి రెండు పెద్ద సైజు టమాటోస్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మూడు నిమిషాల పాటు మగ్గించాలి అప్పుడు టమాటా ముక్కలు మెత్తబడి మటన్లు బాగా కలిసి కూర రుచిగా ఉంటుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక చిన్న గిన్నెడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించాలి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని హైఫ్లేమ్లో మటన్ని ఇలాగా గ్రేవీతో వచ్చేలాగా ఉడికించాలి చూడండి మటన్ ఈ విధంగా గ్రేవీతో ఉండాలి ఇక ఇప్పుడు ఈ మటన్ కూరని పక్కన పెట్టి మరో కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ పువ్వు మూడు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క పావు టీ స్పూన్ షాజీర చిన్న జాపత్రి ఒక నల్ల యాలక్కాయి రెండు బిర్యానీ ఆకులు తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చిటపటలాడినివ్వాలి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చవాసన పోయాక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పును వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కలుపుకొని వేయించుకున్నాక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి వేయించాలి ఇక్కడ నేను బిర్యానీ కోసం ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ ఉడకటానికి ఎసరికి మనం నీళ్లు ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకున్నాక ఒకసారి మసాలాలు ఈ నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకొని బిర్యానీకి మనం వేసిన ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు ఒక మూత పెట్టి ఎసరిని మరగనివ్వాలి ఎసరు ఇలా తెరులుతున్నప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసుకొని బియ్యం ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీకి కర్నూలు సోన బియ్యంతోనే చేస్తున్నానండి బియ్యం ఎసరులో ఇలా వేసుకున్నాక చిన్నగా బియ్యాన్ని ఒకసారి ఎసరులో కలిసేలా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ పైన మూత తీసి ఒకసారి రైస్ని కలుపుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత గ్రేవీలాగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఈ రైస్ పైన అంతా వేసేసుకోవాలి వేసుకున్నాక మటన్ని రైస్కి చివరి దాకా సరిచేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు మంటను మళ్ళీ హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి ఒక విజిల్ వచ్చాక స్టవ్ మంటను ఆఫ్ చేసి అలా వదిలేసేయండి పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి ఘుమఘుమలాడే మటన్ ఫ్రై బిర్యానీ మీ ముందు రెడీగా ఉంటుంది మీరు మూత తీయగానే వచ్చే వాసనతోనే మీ కడుపు నిండిపోతుందండి అంత మంచి వాసనతో బిర్యానీ ఉంటుంది ఇది కదా అసలైన మటన్ ఫ్రై బిర్యానీ అంటే మీరు ఇలాంటి బిర్యానీ కోసం ఇక రెస్టారెంట్స్ వరకు వెళ్ళనవసరం లేదు ఇలా ఈజీగా కుక్కర్లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ గుమగుమలు మీకు నోరూరిస్తుంది కదా ఈ మటన్ ఫ్రై బిర్యానీ మరి ఇంకెందుకు కాలుసం వెంటనే మీరు కూడా ఇలా చేసేయంబా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్లో ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ హోమ్ రెసిపీస్ బోలుడు ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్